ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం వుశుండీం శిర శంఖం సందదతీం కరైసే సర్వాంగభూషారుం నీలాస్ముజ్జితమాస్యపాద దశకాం సేవే మహాకాళికాం యాస్పితే హరో కమలజోహంతుం మధుం కైటభం శ్రీ ఉజ్జైని మహాకాళి మాతూ మాతాకు శ్రీమాణిక్యాలభమాతజయ ఓం శ్రీ గురుదేవాయ నమ శ్రీ గురుపరబ్రహ్మణే నమ చాలామందికి విశేషంగా ఏ సమయంలో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేటటువంటిది చాలామందికి మనసులో ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం బ్రహ్మముహూర్తం అంటారు ఇంట్లో మనం ధ్యానం చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ ఇంట్లో చేసుకునేటప్పుడు అలాంటి సమయాల్లో చేసుకుంటే మంచిది అలాగే ఉదాహరణకు యాదాద్రి కానీ శ్రీశైలం కానీ తిరుపతి కానీ అలాంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క క్షేత్రంలో ఒక పూట నిద్రించి స్వామివారిని మనసారా రాత్రి రాత్రి అంతా స్వప్నంలో స్వామివారిని చూసుకుంటూ మనసారా స్వామిని ప్రార్థిస్తూ లేదా అమ్మవారిని తలుచుకుంటూ ఒక రాత్రి అక్కడ నిద్రిస్తే చాలా విశేషమైన ఫలితాలు జరుగుతాయని పెద్దలు చెప్తారు అలాగే దేవాలయంలో ఉదయం ఆరు గంటలకు ఏదైనా దేవాలయం ముఖ్యంగా ఆరు గంటలకు ప్రారంభిస్తారు దేవాలయం తెరవబడుతుంది అలాగే దేవాలయం తీయగానే దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు జరుగుతాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపట స్వామివారి కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవటం విశేషం లేదా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపట దర్శనం చేసుకోవటం విశేషం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు దర్శనం చేసుకోవటం విశేషం కొన్ని కొన్ని దేవాలయాల్లో కొన్ని కొన్ని ఆచారాలు కొన్ని కొన్ని వ్యవహారాలు కొన్ని సమయాలు ఉంటూ ఉంటాయి ఆ యొక్క దేవాలయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బట్టి ఆ యొక్క దేవాలయ ఆచారాన్ని బట్టి కొన్ని వ్యవహారాలు కొన్ని పూజలు కొన్ని పద్ధతులు జరుగుతూ ఉంటాయి కానీ ఏ దేవాలయమైనా ఏ ఆచారమైనా సమయం మటుకు ఆ సమయంలో దర్శనం చేసుకోవటం విశేషం ముఖ్యంగా పర్వదినాలు అమ్మవారికి జాతరే కానీ లేదా స్వామివారికి తిరునాళ్ళ సేవాని కళ్యాణ సేవాని జరుగుతూ ఉంటాయి అలాంటి సమయాల్లో స్వామివారి కళ్యాణోత్సవ మహోత్సవంలో స్వామివారిని దర్శించుకోవటం జాతరలో దర్శనం చేసుకోవటం విశేషమైనటువంటిది కావున విశేష సమయాలలో విశేష పూజల సమయాలలో అమ్మవారిని దర్శించుకోవటం చాలా విశేషం అలాగే అవకాశం ఉన్నవారు మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా కానీ ఆ దేవాలయానికి ప్రతి నిత్యము వెళ్ళి స్వామి దర్శనం లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా విశేషమైన ఫలితాలు జరుగుతాయి చాలామంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు మా యొక్క దేవాలయంలో జరిగినటువంటి విషయం ఆస్ట్రేలియా నుంచి ఒక ఆమె వచ్చినప్పుడు ఆమె అడిగారు మన ఇండియానే కాదు దేశ విదేశాల్లో నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహం తప్పకుండా కలిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ యొక్క మాట చెప్తున్నాను నాకు వివాహం కావట్లేదండి నాకు వివాహం కావాలి అయ్యగారు అని చెప్పాము అడిగారు అడిగితే అమ్మవారికి నలభై ఒక్క రోజు ప్రదక్షిణం చేయండి అమ్మ తప్పకుండా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పాము ఆస్ట్రేలియా నుంచి వచ్చి అమ్మవారి మీద నమ్మకం కొద్దీ ఆమె నలభై ఒక్క రోజు ప్రదక్షిణం చేశారు ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించింది ఆమె వివాహం చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చింది భార్యా భర్త ఇద్దరు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎంతోమందికి వివాహం జరగటం ఎంతోమందికి సంతానం జరగటం మన మహాకాళి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అద్భుతాలు అమ్మవారిని కూడా కొంతమంది బాలాస్వరూపంగా కూడా కొలిచేవారు ఉన్నారు కాబట్టి అమ్మవారు కొంతమందికి చిన్న పాప స్వరూపంలో కూడా కలలో సాక్షాత్కారం జరగటం జరిగింది కొంతమంది భక్తులు మాకు చెప్పటం జరిగింది అమ్మవారు బాలాస్వరూపంగా చిన్న అమ్మాయిలాగా మాకు కళలో కనిపించిందండి అని చెప్పిన భక్తులు కూడా ఉన్నారు కాబట్టి అమ్మని నమ్ముకోండి అమ్మని పూజించండి అమ్మని పూజించి తరించండి ప్రతి ఒక్క కష్టాలు కూడా అమ్మవారు తప్పకుండా దూరం చేస్తుంది ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది